జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేని డైరెక్ట్గా పొగిడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఎమ్మెల్యేని ఈయనే రియల్ హీరో అంటూ పొగిడారు. పైగా ఒక రియల్ హీరో మీద గెలిచిన వ్యక్తి ఆయన. ఆయనే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు. ఎందుకంటే అక్కడ ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ తమకు వస్తుందా లేదా అని ఈ టెన్షన్. ముగ్గురు ఒకే సామాజిక వర్గం, ఎలా షేర్ చేసుకుంటారు ఓటు బ్యాంక్ అనుకున్న టైంలో ఆయన తక్కువ మెజార్టీతో గెలిచినా ఎక్కువ మెజార్టీతో గెలిచినా గెలుపు గెలిపే తర్వాత ఆయనకి ఏదో మంత్రి పదవి ఇవ్వలేదు, అన్యాయం చేశారు, అది ఆయన పట్టించుకోలేదు అది అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ పట్టించుకుంటారని అర్థమవుతుంది. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనే కన్ఫాము, ఆయనే వైసీపీ అభ్యర్థి అనేది కూడా ఒక రకంగా ప్రకటించేసినట్టే. తాజాగా ఆయన భీమవరంలో చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసుని పొగడ్తలతో ముంచేశారు. రియల్ హీరో కాదు, రియల్ హీరో అంటూ ఒక కితాబ్ అయితే ఇచ్చారు. సినీ హీరో ఒక ఆయన, గతసారి పోటీ చేసిన రియల్ హీరోగా నిలబడి గెలిచారు అంటూ ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తు చేసిన పరిస్థితి. గతంలో పోటీ చేసిన వ్యక్తి సినిమా హీరో మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఆయన క్యారెక్టర్ని చూశారు కానీ మీ ముందు నేను రియల్ లైఫ్ హీరోని నిలబెడుతున్నాను అంటూ గ్రంథి శ్రీనివాసుని సభకు సీఎం జగన్ పరిచయం చేశారు. కేవలం ప్రజలకు మంచి చేయడం కోసమే అప్పట్లో నా దగ్గరికి వచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు శ్రీనివాస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం విశేషం. ఎమ్మెల్యే శ్రీనివాస్ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తే చాలు అన్నారు. అందుకే ఆయన రియల్ లైఫ్ హీరో అని జగన్ మెచ్చుకున్నారు. రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. భీమవరం ప్రాంత అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీ 39 కోట్లు ఖర్చు అయ్యే లెవెలింగ్ వర్క్ మంజూరు చేయాలని ఆయన కోరారని, దాన్ని కూడా మంజూరు చేస్తున్నారని చెప్పడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నోట ఒక ఎమ్మెల్యేని పిలిచి పొగడడం అంటే ఇదేనేమో, అది గంధి శ్రీనివాసరావు గారికి దక్కింది. మరి నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే ఆయనకి ఈసారి మంత్రి పదవి ఖాయం అంటున్నారు.